ఆదికాండము 42వ అధ్యాయము. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి, మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూడ్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని, మీరు వేగులవారు, ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితోననగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములనున్న ఒక్క మనుష్యుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగులవారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడును, ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు, మీ తమ్ముడిని తీసుకుని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందరు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును, లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగులవారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకునట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి, మీ తమ్ముణ్ణి నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము, అతడు మనలను బతిమాలు కొనునప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా, అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చాను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడలనిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసానని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకునేను. అప్పుడు, మేము యథార్థవంతులము, వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు,
మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుణ్ణి మీకు అప్పగించేదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పిననిరే. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొనపోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబెను, నేనతన్ని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతన్ని నా చేతికి అప్పగించుము. అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుణ్ణి మీతో వెళ్ళనియ్యను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.